అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ యాడికి మండలంలోని గ్రామ సచివాలయంలో 151వ గాంధీ జయంతి వేడుకల సందర్భంగా కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల కృషికి వారు చేసిన సాహసోపేతమైన విధులకు గాను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడి సూచనల మేరకు వారిని సన్మానం చేయడం జరిగింది. మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, వైసీపీ బాల రమేష్ బాబు మండల కార్యకర్తల సమక్షంలో పారిశుద్ధ్య కార్మికుల పనితీరును కరోనా కష్టకాలంలో గుర్తించి వారికి సాలువాలతో సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు కలెక్టర్ పట్ల సన్మానించిన వారిపై హర్షం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రోజు మేము బాగా ధైర్యంగా నడుస్తున్నామంటే మా మహిళా సంఘాలు కానీ మా అత్తగారు ఉన్నారు కాబట్టి మా దొంగలు ఎరగాలని కానీ మాకు పేరు ఉన్నత ధైర్యం ఈ సత్యవాదంలో కాదు కానీ మాకు ఏమవుతున్నా కానీ గౌరవం లేకపోతున్నా కానీ రాండి రాండి కానీ చెప్పుకుంటాను. మహిళా సంఘాలు కానీ ఏ చట్టం లేని ఏం లేదు మాకు జగన్ కానీ ఉన్నారు 47 అందరి వచ్చినాను అయినా మహిళా సమాజం ఏ రోజు ఎలక్షన్ రోజు రేపు అక్కడ కాటికి మహిళా సమాజం ఏడు వందల లక్ష మాకు ఏంది అయినా కానీ ఒక్కొక్కరికి లక్ష ఇరవై వేలు ఏడు వందల లక్షకు వచ్చింది అయినా కానీ వచ్చేటోళ్ళు వచ్చినారు అప్పుడేమో ప్రభుత్వం లేదు అప్పు తీసుకునే ఎలక్షన్ దేవుకైతే వచ్చింది అయినా మహిళా సమాజం సంతోషంగా ఉంది. ఈ రోజు వాయించ వెలక్ష వచ్చినా కానీ చాలా మంది ముసలి పుట్టినీళ్ళు వస్తున్నాయని మొక్కుకున్నారు. ఒక సత్యవాలు కానీ ఒక అత్తగారు కానీ లేకపోతే మనం చేయలేము. ఎందుకంటే ఈ వాటిలో వీటి కూడా అంటారు ఈ అతికారులు ఉంటారు కాబట్టి మాకు కానీ ధైర్యం సత్యవాలు వాళ్ళకి కానీ భయం మహిళా సంఘాలకు కానీ భయం వాయించలకు కానీ భయం వీళ్ళు ఉన్నారు కదా అన్న కానీ భయం పుట్టాలి. ఏదైనా కానీ మాకు ఈ తోడు మీద ఉంటేనే మేము ఏదైనా నిలబడి చేసే ధైర్యం ఉంది. అయినా కానీ చాలా వాలంటీర్ కానీ ఒక డాక్టర్ కాదు మనం ఒక డాక్టర్ కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఇప్పుడు మనం బతికించాలంటే పెద్ద డాక్టరే ఎక్కడైనా కానీ పోలీస్ వస్తారని అదే పుట్టాలి. వస్తానంటే దేవుని కృప దేవుని ఆశీర్వాదం ఈ మండల అధికారులకు ఈ మండల ఆఫీసర్లకు ఈ మండల ఆఫీసర్లు కానీ మంచి ఆఫీసర్లు ఈ మండల అధికారులు కానీ మంచి అధికారులు మన రాజకీయ మేము పని చేసుకొని సార్ మేము పోతున్నాం మాకు అర్థంగా లేదు సార్ మాకు దయచేసి మాకు 7000 వస్తున్నది మాకు 10000 చేయాలని మా యువ సార్ గారికి మేము తెలియజేసుకుంటున్నాం సార్. మేము వేరు పాలకాల నుంచి పనిచేస్తున్నాం సార్ ఇప్పటికీ 25 ఏళ్ళు 24 ఏళ్ళైంది సార్. ప్రతి ఒక్క స్వీపర్ ఎంతో కష్టపడి సార్ స్త్రీలైతేనే మేమైతేనే సార్ కష్టపడి తండ్రి మేము ఎవరు పనిచేయమని మేము చేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరం సార్. మేము చేయడం వల్లే ఇక మండలం ఇక ఊరు ప్రతి 7 పల్లెలు సార్ మేము తిరిగి తిరిగి కష్టపడి ఎంతో పనిచేస్తున్నాం సార్. మా మీద దయ ఉంచి మాకు మా యువ సార్ గారి కన్నా మాకు ప్రతి ఒక్క నాయకులు మా మీద కనుగరించి మాకు అధికారులతో ప్రయోజనాలతో మాట్లాడి మాకు 10000 జీతం చేయాలని మేము ముఖ్యంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. మీకు మర తర్వాత చేస్తాము న్యాయం కంపల్సరీ అయితే జరుగుతుంది మీరు అనుకున్నంత అయితే జరగదు. 3000 అంటే 75% మీరు అడుగుతున్నారు అంత ఈ పనిచేసేకి ఇన్కమ్ లేదు. విడతల వారుగా అంటే సంవత్సరం వారుగా పెంచేది 3 రోజులు ఏ విధంగా అంత పెంచారు దయచేసి అర్థం చేసుకోండి. కానీ మీకు కావాల్సింది ప్రతి ఒక్క నాయకులతో చర్చించి ప్రతి నెల మీకు సక్రమంగా శాలరీస్ ఇచ్చేదానికి మీకు రావాల్సిన హక్కుల గురించి కానీ ప్రతి ఒక్కటి చేస్తామని మీకు ఈ సభ ద్వారా సారు వాళ్ళ సమయం మేరకు చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి మీకు రావాల్సిన ఏమన్నా ఉన్నా కానీ గతంలో